ఇప్పటి వరకు కామన్ క్వశ్చన్ అని చాలా మంది అడిగారు అదేంటంటే హోమ్ టూర్ అక్క మీ ఇల్లు చూపించండి హోమ్ టూర్ చేయండి అని చాలా మంది అని అడిగారు సో ఈ రోజు మీ అందరికి నేను మా ఇల్లు చూపించబోతున్నాను సో ఇక్కడ ఒక గేట్ అన్నమాట ఇలా వస్తే వి హావ్ వన్ మోర్ గేట్ సో ఇది మెయిన్ డోర్ ఇది వచ్చేసి హాల్ ఇది సీటింగ్ ఏరియా అన్నమాట సో దట్ 6 ఇయర్స్ బ్యాక్ మేము నచ్చి ఆర్డర్ చేపించుకున్నాము సో ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ ఫోటో ఫ్రేమ్ మేము పండాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిది తెచ్చుకున్నాము ఫోటో ఫ్రేమ్ సో కృష్ణుడు ఫోటో ఉంది కదా జూమ్ చేయరా సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది అన్నమాట యాక్చువల్లీ కోవిడ్ టైంలో జన్మాష్టమి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మా కోడలికి రాధాలాగా రెడీ చేసినప్పుడు సో కృష్ణుడి ఫోటో కావాల్సి వచ్చిండే కాబట్టి మేము అలా తెచ్చామన్నమాట అప్పుడు సో ఇలా మేము అందరం ఇక్కడ కూర్చొని టీవీ చూస్తుంటాం అండ్ ఇలాగే మా కోడలు కూడా సేమ్ మాలాగే టీవీ చూస్తూ చిల్ అవ్వాలి కాబట్టి దానికి ఒక చిన్న బేబీ సోఫా అన్నమాట సో ఈ ప్లేస్ మాకు చాలా నచ్చిన ప్లేస్ అండ్ చాలా ఫెమిలియర్ నేను అనుకుంటున్నాను బికాస్ మీకు తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు గెస్ట్ చేసే ఉంటారు సో ఇక్కడే నేను ఇంకా మా అమ్మ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఇక్కడే చేసినాం అన్నమాట సో ఇది రీసెంట్ గా కర్టెన్స్ కూడా మార్చాము ముందు పర్పుల్ కర్టెన్స్ ఉంటే మొన్న మొన్ననే కొత్త వీడియోస్ లో అలా వైట్ కలర్ కర్టెన్స్ మీరు చూసారు సో ఇది దివాన్ మా అమ్మకి ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ మేమందరం అక్కడ కూర్చొని టీవీ చూస్తే తను ఇక్కడ కూర్చొని టీవీ చూస్తుంది అనమాట సో టీవీ అది సో ఇది వచ్చేసి సామ్సంగ్ టీవీ అనమాట సో ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్లీజ్ సో ఇక్కడ ఒక అవార్డు ఉంది మా అమ్మకి డాన్స్ నాట్య అవార్డు వచ్చింది కూచిపూడి డాన్స్ లో అండ్ ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అంటే నాకు అంత నచ్చదు అంటే ఎక్కువ నేను మా అన్నయ్యలు మా వదిన ఎక్కువ మేము కింద కూర్చొని తినడంలో బాగా నచ్చుతుంది మాకు ఎందుకంటే మంచి కంచంలో చేయితోని ఏదో టీవీ చూసుకుంటూ మాడుకుంటూ తినడంలోనే హ్యాపీనెస్ అనిపిస్తుంది మాకు సో మేము ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాం ఇది క్రాకరీ అనమాట అండ్ ఇక్కడ వచ్చి తీసుకున్నారా సో ఇది వచ్చేసి ఒక స్పెషల్ ఫ్రేమ్ అనొచ్చు మా అన్నయ్య వదిన వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనమాట ఇది సో మా వెడ్డింగ్ ఇన్విటేషన్ అలా గుర్తు ఉండాలని చెప్పి మా డాడీ ఇలా ఫ్రేమ్ చేయించారనమాట ఇక్కడ నుంచి మా వెళ్తే మా 3 రూమ్స్ ఉంటాయి నేను మా అన్నయ్యలు ఇద్దరు ఉంటాము సో ఇక్కడ ఈ లుక్ ఉంది కదా అది మా డాడీకి చాలా నచ్చి పెట్టించారనమాట అంటే ఇలా చూస్తే 3 రూమ్స్ కనిపించేలాగా అంటే పిల్లగానే మేము ఇలా వచ్చి అతను కనిపించేలాగా సో అలా చేయించుకున్నారు సో ఆ పైన రూమ్స్ గురించి తర్వాత చూసి తెలుసుకుందాము సో ఫస్ట్ కింద రూమ్ చూసేద్దాం సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఇది బెడ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ నాకు చాలా నచ్చే ఫొటోస్ అన్నమాట చాలా ఇయర్స్ బ్యాక్ మా అమ్మ అండ్ నాన్న పిక్చర్స్ ఇవి యాక్చువల్లీ ఈ రెండు విడివిడిగా తీసుకున్నారనమాట బట్ నాకు ఎందుకు నచ్చుతుంది అంటే ఇక్కడ డాడీ ఫోటో పెడితే మా అమ్మ అలా ఏదో ఏదో పోజ్లో అలా ఇచ్చింది ఫోటో తీసి కానీ ఇట్లా మా డాడీని చూస్తున్నట్టే ఉంటుంది అంటే నాకు ఇది ఎందుకో చాలా నచ్చుతుంది ఈ ఫోటో సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాం పైన వెంకటేశ్వర స్వామి ఇలా ఆయన చూస్తూ ఎంటర్ అవుతాం పదండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు సో ఈ అమ్మవారు మా అమ్మకి చాలా సెంటిమెంట్ ఫ్రిడ్జ్ ఇది అంట్లు యూటిల్స్ ఏమంటారు పెట్టుకోవడానికి స్టాండర్డ్ సో కిచెన్ అంతా ఏం కొత్త లేదు సేవ అలా తీసుకున్నాము సో మా అమ్మ ఇక్కడ వదిలకి రెస్ట్ ఇద్దామని చెప్పి మా అన్న ఇవాళ ఒక కొత్త రకమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అనుకుంటున్నాను అదేం కాదు అనిపిస్తుంది నాకు ఎందుకో వాళ్ళు రోజు వంటకంతా బోర్ వచ్చి కొత్తగా ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది సో ఒక నిమిషం మా అన్నయ్య అంటే ఎవరు అనుకుంటున్నారా మీరు కొత్త పర్సన్ అనమాట సో నాకు ఒక్క అన్నయ్య కాదు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారనమాట సో నా పెద్ద అన్నయ్య వచ్చేసి తీరు ఎక్కువ అన్ని వీడియోస్ లో
కనిపించడు మీకు చాలా అంటే ఎలా ఫీల్ అవుతున్నాడంటే డాన్స్ వచ్చు బాగానే నేను డాన్స్ ఎక్కడ చేసేసి అందరి జనాలలో చందు 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 అని ఇట్లా పేరు ఫుల్ ఇట్లా పాపులర్ అయిపోతాయేమో అని ఫీల్ అంటే సో అందుకే నేను డాన్స్ ఎక్కువ చేయడు వీడియోస్లో సో ఏం చేస్తున్నావు ఐ స్పెషల్ వంటకం అని చెప్తున్నా నేను పన్నీర్ టిక్కా సలాడ్ ఓ సో ఇట్స్ పన్నీర్ టిక్కా సలాడ్ అంట ఇంట్లో అందరు డైట్ లో ఉన్నారు సో సలాడ్స్ అన్నమాట ఓ అవునా నేను అయితే లేను డైట్ లో చూద్దాం ఒకసారి వావ్ లుక్స్ గుడ్ కదా ఓకే సో వంటలు ప్రోగ్రామ్ అనుకోలేదు ఇప్పుడు కాబట్టి మనం హోమ్ టూర్ లో ఉన్నాం కాబట్టి లెట్స్ కంటిన్యూ ద హోమ్ టూర్ సో ఇది వచ్చేసి దేవుడి గది సో ఇట్లా మాకు కన్వీనియంట్ గా ఉన్న అట్లా ఫోటో ఫ్రేమ్స్ అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న దేవుళ్ళు అలా పెట్టుకున్నాము సో ఇప్పుడు పైకి వెళ్దాం సో ఫస్ట్ వచ్చేసి ఎంటర్ అవ్వగానే మా అన్నయ్య ఇంకా వదిన వాళ్ళ రూమ్ చాలా వీడియోస్ చూసుంటారు ఇప్పటికీ అప్పుడెప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డాన్స్ చేసినప్పుడు మీ వదిన చూపియండి మీ వదిన చూపియండి అని అడిగారు కాబట్టి సో దీని వచ్చేసి మా వదిన కిచెన్ లో ఉన్నాయి సడన్ గా పైకెట్ వచ్చేసినావు సో మా వదిన ఇందాక దీనికోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుండే యాక్చువల్లీ డిన్నర్ టైం కాబట్టి అందరూ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో బిజీ ఉన్నారు అన్నమాట సో ఇది మిల్లరు ఇది వచ్చేసి మా శ్రీహిత క్రిప్ అన్నమాట దీంట్లో కన్నా ఎక్కువ బయట కిందనే దిగుతూ ఉంటుంది అన్నమాట సో దీంట్లో చాలా తక్కువ ఉంటుంది సో ఈ ఫోటో వచ్చేసి మా వదిన వాళ్ళ ఎంగేజ్మెంట్ పిక్చర్స్ అండ్ మ్యారేజ్ కి ముందు కొన్ని పిక్చర్స్ చాలా వీడియోస్ లో కనిపిస్తుంటాడు కదా నా మంచిగా వాడు మా మమ్మీ ఇంకా నా మధ్యలో ఏదో నిల్చొని ఇలా ఏదైనా డాన్స్ చేస్తుంటాడు కానీ మా చిన్న శ్రీకాంత్ సో అది తన రూమ్ అనమాట సో దానికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం సో అందుకే అట్లా కొన్ని పెట్టుకున్నాడు అనమాట సో చాలా క్యూట్ గా చిన్నగా రూమ్ ఉంటుంది ఏదో తన ఇంట్రెస్ట్ ఇవన్నీ చేసుకున్నాడు సో వాడికి వాచ్ అంటే బాగా పిచ్చి జూమ్ ప్లీజ్ సో ఇది వచ్చేసి తన వాచ్ కలెక్షన్ నాకేమంటే పిచ్చి లేదు బేసిక్గా వాచ్ మీద సో అట్లా అవి చూస్తున్నప్పుడు అలా అనుకుంటా ఏంటి వాచ్ పిచ్చి అని సో ఇక్కడ మా ఫ్యామిలీ పిక్చర్స్ కలెక్షన్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మా చిన్నప్పుడు పిక్చరు మా ఫ్యామిలీ ఉంటుంది ఇందులో మా పెద్దన్నయ్య నాన్న మా చిన్నన్న నేను ఇంకా మా మమ్మీ సో ఇట్లా కొన్ని కలెక్షన్ ఉందన్నమాట అలా అప్పుడప్పుడు అప్పుడు అన్ని తీసుకున్నవి సో ఇతని మా చిన్నన్నయ్య ఒక చిన్న హాల్ కూడా ఉంది సో ఇక్కడే మేము ఒక జిమ్ సెటప్ చేసుకున్నాము మామూలుగా అక్కడేమో అన్నయ్య వాళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి చిన్నగా ఏదో ఒక వచ్చినట్టు ఇట్లా జిమ్ సెటప్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నా రూమ్ అనమాట రీసెంట్ గా ఈ బెడ్ చేయించుకున్నాం అనమాట నాకు ఎప్పటి నుంచో ఇట్లా పెద్ద బెడ్ ఉండాలి దాంట్లో నేను ఒక్కదానే పడుకోవాలి ప్రశాంతంగా పడుతున్న డాడీ డాడీ నాకు ఇట్లా మంచి పెద్ద బెడ్ కావాలి అండ్ క్వీన్ సైజ్ బెడ్ కావాలి డాడీ అని చెప్పి సో ఆ కళ్ళు ఇప్పుడు నెరవేరింది సో ఇట్లా ఎంజాయ్ చేస్తుంది ప్రస్తుతానికి నా వాడ్రూమ్ అక్కడ వచ్చేసి నా క్లోత్స్ అన్ని ఉంటాయి అండ్ ఇక్కడ యాక్సెసరీస్ కాస్మెటిక్స్ అండ్ ఆల్ ఇక్కడ బుక్స్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ బయట వ్యూ ఉంది సో అట్లా బోర్ వచ్చినప్పుడల్లా కాఫీ తాగుకుంటూ చాలా రేగా కాఫీ తాగుతా బట్ నేను ఎక్కువ తాగేది గ్రీన్ టీ సో అట్లా గ్రీన్ టీ తాగుతూ ఇట్లా వ్యూ ఎంజాయ్ చేస్తుంటా అన్నమాట సో ఇందాక చెప్పాను మన ఫేవరెట్ ప్లేస్ కూర్చొని ఫోన్ టీవీ చూస్తుంది అని చెప్పి డన్ సో ఇది ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే
ఇంకా ముందు ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ కమెంట్ బాక్స్ లో సజెస్ట్ చేస్తే వి వుడ్ లవ్ దట్. బై బై.